అత్యాసా చికెన్ వ్యాపారి. ఒక ఊరిలో ఒక చికెన్ వ్యాపారి ఉండేవాడు. ఒక రోజు అతను షాప్లో ఉండగా శివ అక్కడికి వచ్చి, ప్రకాశ్ అన్న, కిలో చికెన్ ఎంత? 150 కిలో. ఎంత కావాలి? అదేంటి, పక్క ఊరిలో 130కి కిలో చికెన్ అంట కదా. అయితే అక్కడికి వెళ్ళి తీసుకో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేనిప్పుడు ఏమైనా అన్నానా అలా అంటావు? నువ్వే కదా 130కి కిలో చికెన్ అమ్ముతున్నానన్నావు. నా ఫ్రెండ్ అంటే తెలిసింది నాకు, లేకపోతే తెలియదు కదా. ఏదో సరదాగా అన్నాను అంతే. సరే, ఎంత కావాలో చెప్పు. 1/2 కిలో ఇవ్వు అన్న. ప్రకాష్ అతనికి 1/2 కిలో చికెన్ కొట్టి ఇవ్వగానే శివ డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతలో ప్రకాష్ వాళ్ళ అబ్బాయి షాప్ దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ 1 కిలో చికెన్ తీసుకురమ్మంది. మీ అమ్మకి తినటం పడుకోవడం తప్పితే ఇంకే పని చేత కాదు. చికెన్ షాప్ లో ఉన్న ముక్కలు సగం మీ అమ్మే తినేసింది. ప్రకాష్ 1 కిలో చికెన్ కొట్టి రాజేష్ కి ఇస్తూ, కొంచెం నా కోసం కూడా వండి పెట్టమనురా, నేను ఇంటికొచ్చి తింటా. సరే నాన్న, అలాగే చెప్తా. అలా అని రాజేష్ అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. అమ్మా ఇదిగో చికెన్, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. సరే చికెన్ అక్కడ పెట్టి వెళ్ళు. రాజేష్ చికెన్ అక్కడ పెట్టి ఆడుకోవటానికి బయటకి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ ఇంటికి వచ్చి, సుజాత తినటానికి అన్నం పెట్టు. అలాగేనండి, ఇప్పుడే తీసుకువస్తా. అలా చెప్పి సుజాత అన్నం ఆకాయ పచ్చడి తీసుకువెళ్తుంది. అది చూసి ప్రకాష్, ఏంటి చికెన్ లేదా, ఆవకాయ పచ్చడి తీసుకొచ్చావు? మధ్యాహ్నమే అయిపోయిందండి. ఏంటి కిలో చికెన్ ఒక్కదానివే తినేసావా? నేను ఒక్కదాన్నే ఎందుకు తింటానండి, నేను రాజేష్ ఇద్దరి కలిసే తిన్నాం. అయినా వచ్చేటప్పుడు చికెన్ తీసుకురావాలి అని మీకు తెలీదా? నా కోసం మీరు చికెన్ కర్రీ పెడతారనుకున్నా, సరే ఇదే తినేస్తా. ఆ రోజు రాత్రి ప్రకాష్ పడుకునేటప్పుడు తన మనసులో, ఇదేమో కిలోలు కిలోలు చికెన్ తినేస్తుంది, అక్కడేమో వ్యాపారం సరిగ్గా నడవటం లేదు, నేను ఏదో ఒకటి చేయాలి. అలా ఆలోచిస్తూ ఉండగా తనకి ఇంట్లో పిచ్కారీ కనిపిస్తుంది, అంటే వాటగన్న అన్నమాట. మరుసటి రోజు ఉదయం ఆ పిచ్కారీ తీసుకుని షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న కొల్లాలో గాలి నింపుతాడు. ఆ గాలి నింపిన కొల్లాని అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఊరిలో కొంతమందికి అతనిపై అనుమానం వస్తుంది. ఒకరోజు కూరగాయల వ్యాపారి తన దగ్గరికి వచ్చి, ప్రకాష్ కిలో చికెన్ ఎంత? 150 కిలో. 5 కిలోలు ఇవ్వు. ఏంటి స్పెషల్? 5 కిలోలు చికెన్ తీసుకెళ్తున్నావు? మా కూతురు ఇంటికొచ్చింది అందుకే. ప్రకాష్ 5 కిలోల చికెన్ కొట్టి సందీప్తో, 750 అయింది, ఇదిగో చికెన్. సందీప్ డబ్బులు ఇచ్చి చికెన్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సందీప్ చికెన్ ని తన ఇంట్లో ఒక మూలన పెట్టి 2 గంటల తరువాత తక్కెడపై వేసి చూస్తే అది 3 కిలోలు మాత్రమే ఉంటుంది. సందీప్ ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మొన్న నేను ప్రకాష్ దగ్గర 5 కిలోలు చికెన్ కొన్నా, అది ఇంటికి పట్టుకెళ్ళి చెక్ చేస్తే 3 కిలోలే వచ్చింది. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు, మనం వాడికి బుద్ధి చెప్పాలి. నాకు అనుమానంగానే ఉంది. అప్పుడే సందీప్ పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు. పోలీసులు వచ్చి ప్రకాష్ తో, ఏంట్రా చికెన్ లో గాలి నింపు అమ్ముతున్నావంట, పదా పోలీస్ స్టేషన్ కి, నీకెంత కావాలో అంత గాలి నింపుతా. అలా అని పోలీస్ తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు.